హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. నేను నా డెలివరీ బ్లాగ్లో నేను చెప్పాను కదా, హాస్పిటల్లో ఒక బ్యాగ్ ఇచ్చారు అనేసి. ఆ బ్యాగ్ అయితే మీ అందరికి ఇప్పుడు ఓపెన్ చేసి చూపించాలని వీడియో అయితే తీశానన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి తమిళనాడు గవర్నమెంట్ది, ఇది తమిళ్లో ఉంది చూసారు కదా. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం, ఏమేమి ఉన్నాయనేది. ఇదిగోండి మా బాబు తందరికీ ఇదైతే ఇలా అయితే ఓపెన్ చేసేసారనమాట. హాస్పిటల్లో ఓపెన్ చేశారండి, కేవలం అది ఒక్కటే ఓపెన్ చేశారు. నేనేమున్నాయనేది కూడా అక్కడ చూడలేదు, అందుకనే మీకు చూపించాలని ఇక్కడ మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. దీంట్లో అయితే ఒక బొమ్మ ఇచ్చారు ఆడుకోవడానికి, అలాగే ఒక గిలక కూడా ఇచ్చారనమాట. మంచి ప్రొడక్ట్సే పెట్టున్నారండి. ఇదిగోండి మదర్ కోసం మైసూర్ శాండల్ సోప్ ఒకటి పెట్టారు, అలాగే జాన్సన్ బేబీ ఆయిల్ ఒకటి బేబీ కోసం, అలాగే సోప్ కూడా పెట్టున్నారండి. జాన్సన్ బేబీ సోప్ అయితే పెట్టున్నారు బేబీ కోసం. మదర్ కోసం సోప్ ఒకటే పెట్టారు. షాంపూ కూడా పెట్టారండి బేబీ కోసం. అలాగే ఇది వచ్చేసి డబ్బా ఏంటి అనేది ఫస్ట్ అయితే నాకు తెలియదు, తర్వాత యూట్యూబ్లో సెర్చ్ చేస్తే తమిళ్లో మొత్తం చెప్పారనమాట. ఈ డబ్బా అయితే మంచి హెల్ప్ఫుల్ అయితే అవుతుంది మదర్స్కి, పాలు బాగా పడుతుంది, అలాగే డైజెషన్ కోసం బాగా యూజ్ అవుతుంది అన్నమాట. అందరూ ఫైనల్గా ఇదిగోండి నెయిల్ కట్టర్ కూడా ఉంది, దాంట్లో ఒక సోప్ డబ్బా కూడా ఉన్ను తీసేసానండి ముందుగానే. దాంట్లో హ్యాండ్ వాష్ కూడా ఉన్ను, ఆ హ్యాండ్ వాష్ వచ్చేసి వాళ్ళు తీసేసుకున్నారు, ఆ రెండైతే మిస్ అయ్యాయి. ఈ డబ్బా వచ్చేసి యూజింగ్ కావాలనుకున్న వాళ్ళు తెలుగులో నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా వీడియో అయితే చేస్తాను. మంచి యూజ్ఫుల్ ప్రోడక్ట్ అన్నమాట అది. దాని తర్వాత దీంట్లో ఇంకేముందంటే బెడ్ ఒకటి ఇచ్చారండి. ఇదిగోండి బేబీ కోసం బెడ్ కూడా చాలా స్మూత్గా ప్యూర్ కాటన్లో ఉంది, చాలా బాగుందన్నమాట. బెడ్ కూడా చాలా స్మూత్గా ఉంది, కంఫర్టబుల్గా పడుకోవచ్చు. కాకపోతే మా బాబుకి అయితే ఇటు అటు జరుగుతున్నాడు కాబట్టి, దొరుకుతున్నాడు కాబట్టి జారిపోతున్నాడు అనమాట. దీంట్లో ఇంకా గొడుగు ఒకటి ఇచ్చారు. మన ఆంధ్రాలో అయితే మనం పట్టుకుంటాం కదా బేబీకి, అలాంటిది అయితే ఇస్తారు, కానీ వీళ్ళు బెడ్ ఇచ్చారనమాట ఇక్కడ. ఇదిగోండి దోమలు కరవకుండా ఉండడానికి మస్కిటో నెట్ అయితే ఇచ్చారనమాట ఇలాగా గొడుగు. మన దగ్గర కూడా ఇలానే గొడుగైతే ఇస్తారు. అన్నీ కూడా ఎల్లో కలర్లోనే ఉన్నాయండి. ఇదిగోండి చూస్తున్నారు కదా, అన్నీ ఎల్లో కలర్లో ఉన్నాయి. అలాగే ఒక డ్రెస్ కూడా ఇచ్చారనమాట బేబీ కోసం, డ్రెస్ కూడా ప్యూర్ కాటన్లో, డ్రెస్ కూడా చాలా బాగుందన్నమాట. ఒక టాపు, అలాగే లంగోటీలు అయితే మూడు ఇచ్చారు చూడండి. అన్నీ ఎల్లో కలర్లోనే ఉన్నాయి, చూపిస్తాను మీకు విడదీసి. ఈ ఎల్లో కలర్ వేరే, ఆ ఎల్లో ఆరెంజ్ కలర్లో ఉంది డ్రెస్ అయితే, కానీ చాలా బాగుందన్నమాట. ఇవైతే లంగోటీలు మూడు ఇచ్చారు. ఇదిగోండి ఇది పై టాపు. అందరికీ ఎలాంటి డ్రెస్సెస్ ఉంటాయనుకుంటున్నాను నేనైతే, ప్రతి ఒక్క బ్యాగ్లో ఇవే ఉంటాయి. ఇది వచ్చేసి క్లాత్ అన్నమాట, టవలు బేబీకి పట్టుకోవడానికి. టవల్ కూడా చాలా స్మూత్గా బాగుంది. బ్యాక్ సైడ్ ఇలా ఫ్రంట్ అయితే బేబీది అయితే ఫ్రంట్ అయితే వేస్తున్నారు. ఇదిగోండి తమిళనాడు గవర్నమెంట్ బ్యాగ్ అయితే ఇలా ఉందన్నమాట. అన్నీ యూజ్ఫుల్ ప్రొడక్ట్సేనండి, చాలా బాగా ఇచ్చారు కిట్ అయితే. మన ఆంధ్ర కూడా మా పెద్దబాబుకి అయితే ఇచ్చారు అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో. ఇదిగోండి ఇవైతే ఉన్నాయి ఈ బ్యాగ్లో, రెండే రెండు ప్రొడక్ట్స్ అయితే మిస్ అయ్యాయి. సోప్ డబ్బా ఉన్ని హ్యాండ్ వాష్ అయితే మిస్ అయ్యిందనమాట, అంతేని. ఇవైతే ఉన్నాయి బ్యాగ్లో, చూసారు కదా ఫైనల్గా. వీడియో అయితే ఇదేనండి, నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోండి మా బేబీ డ్రెస్సెస్ అయితే ఇలా ఉన్నాయి, చూసారు కదా. ఇవన్నీ అయితే మంచి ప్రొడక్ట్స్ అయితే ఆ కిట్లో పెట్టిచ్చారు మీకు. అందులో ఒక డబ్బా చూపించాను కదండి, ఆ డబ్బా గురించి కావాలనుకున్న వాళ్ళు కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇవి చూడండి మా పెద్దోడైతే ఆ సామాను మొత్తం తీసుకొచ్చి ఇక్కడ ఎలా చేస్తున్నాడో, లాస్ట్లో ఇలా అయితే ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.